పాలమూరు జిల్లా ప్రజలకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు మీ రాజన్న బిడ్డ మీ షర్మిల శిరస్వాంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ ఐదేళ్ళు ఎలా ఉన్నిందో ఒక్కసారి గుర్తు చేస్తాం అరవై నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ఆర్ గారిది అరవై నాలుగు లక్షల మంది రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాడు రాజశేఖర రెడ్డి గారు అంతేకాదు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిందే వైఎస్ఆర్ గారు రైతులకు పెట్టుబడి తగ్గించాడు రాబడి పెంచాడు వ్యవసాయాన్ని ఒక పండుగ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి మహిళ తన అక్క తన చెల్లెలు అని ప్రతి మహిళ లక్షాధికారి క్షాధికారి కావాలని పావడా వడ్డీకే రుణాలు ఇప్పించాడు పేదింటి విద్యార్థి పేదింటి బిడ్డలు పెద్ద చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పుడూ బయటికి రావు అని వైఎస్ఆర్ గారు ఎరిగినవాడు కనుక మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పిస్తే ఎంతమంది పిల్లలు లక్షల మంది పిల్లలు పేద విద్యార్థులు లక్షణంగా చదువుకొని ఈరోజు లక్షలు సంపాదిస్తున్నారు పేదవాడికి వస్తే ఏమిటి పరిస్థితి అని ప్రపంచంలో ఎవడూ ఆలోచించలేదు కానీ వైఎస్ఆర్ గారు ఆలోచన చేశారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమందికి ప్రాణం పోసింది ఆరోగ్యశ్రీ పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి అది కూడా ఉచితంగానే వైద్యం చేయించుకోగలిగాడు కుయ్ కుయ్యి కుయ్ కుయ్యి అని పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు వచ్చేసేది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ రెండు రూపాయల బియ్యం ఇలా ఎన్నో చేశాడు ఆ ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వము మొత్తం దేశం మీద అంతా కలిపి నలభై ఐదు లక్షల పక్కా ఇల్లులు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక ఉమ్మడి రాష్ట్రంలోనే నలభై ఆరు లక్షల పక్కా ఇల్లులు కట్టి చూపించారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదేళ్లలో ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి ఎలక్ట్రిసిటీ చార్జ్ కానీ బస్ ఛార్జీ కానీ గ్యాస్ ఛార్జీలు కానీ ఏ ఇతర మున్సిపల్ ట్యాక్సీలు కానీ ఒక్క రూపాయి ఒక్క ఛార్జీ ఒక్క పన్ను పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఎలా ఉంది కేసీఆర్ గారి పాలన రైతులకి లక్ష రూపాయలు రోపు ఉన్న రైతులకి రుణమాఫీ చేస్తానన్నాడు ఎంతమందికి చేశాడు మూడు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు ఈ రోజు వరకు కూడా ముప్పై నాలుగు లక్షల మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు పాపం ఆ రుణము మాఫీ కాక బ్యాంకు వాళ్ళు ఆ వడ్డీ కట్ వడ్డీ వాళ్ళ వాళ్ళ అకౌంట్ నుంచే పట్టేసుకుంటుంటే పాపం రుణం ఉంది కనుక బ్యాంకు వాళ్ళు కొత్త రుణం ఇవ్వకపోగా పెట్టుబడి అవసరమై పాపం బయట మిత్తికి ఐదు రూపాయలు నాలుగు రూపాయలకు వడ్డీ తెచ్చుకొని అప్పులు పాలైపోయారు రైతులు ఈయన ఇచ్చేది ఐదు వేల రూపాయలు బంధు కానీ కేసీఆర్ గారు తెలివిగా పట్టుకుంటున్నది ప్రతి రైతు దగ్గర ప్రతి ఎకరా మీద కనీసం పదహైదు వేలు ఇది కేసీఆర్ గారు గారిడి కేజీ టు పీజీ ఉచితం అన్నాడు ఎవరికైనా ఉచితంగా అందుతుందా మీ పిల్లలు ఎవరైనా ఉచితంగా చదువుతున్నారా ఏ ఫీజులు కట్టకుండానే స్కూళ్ళకు కాలేజీలకు పిహెచ్డీలు చేసేస్తున్నారా లేదు ఇచ్చేది బోడి ముప్పై ఐదు వేలు రూపాయలు అది కూడా సమయానికి ఇవ్వరు ఇవ్వకపోతే ఆ సర్టిఫికెట్లు పెట్టుకొని పాప మా విద్యార్థులు చదవాలా లేదా ఉద్యోగాలు చేయాలా లేక కూలి పనికి వెళ్ళాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇందాక ఒక అవ చెప్తుంది అమ్మా నాకు పెన్షన్ రావట్లేదు అని ఈ రాష్ట్రంలో లక్షల మందికి పెన్షన్లు రావటం లేదు వైట్ కార్డులు రావటం లేదు ఎంతమంది దరఖాస్తులు పెట్టుకొని ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ సంవత్సరాలు గడిచిన వాళ్లకు మాత్రం పెన్షన్ రావడం లేదు వైట్ కార్డు రావడం లేదు కేసీఆర్ గారు ఏడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన ఏడేళ్లలో చేసిన నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రంలో తెలంగాణలో నిరుద్యోగము నాలుగింతలు పెరిగింది నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో ఈరోజు తెలంగాణ ఒకటి యాభై నాలుగు లక్షల మంది యువకులు మాకు ఉద్యోగాలు లేవు మాకు ఉద్యోగాలు కావాలి అవసరం ఉంది అని ప్రభుత్వం దగ్గరదే దరఖాస్తు పెట్టుకున్నారు యాభై నాలుగు లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారంటే ఇంకా దరఖాస్తు పెట్టి పెట్టుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అసలు లెక్కే లేదు పాపం కళ్ళ ముందే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా కేసీఆర్ గారు మొండిగా నోటిఫికేషన్లు జారీ చేయటం లేదు పాపం ఈ యువకులేమో ఉద్యోగాల కోసం ఎదురు చూసి చూసి ఇంకెన్ని రోజులు అని వయసు ఎక్కువైపోతుందని పాపం సమాజంలో తలెత్తుకొని తిరగలేక ఉద్యోగాలు సంపాదించుకోలేక తల్లిదండ్రులకు భారం కాలేక ఆత్మాభిమానాన్ని చంపుకోలేక పాపం వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు వందల మంది చచ్చిపోయినా కూడా కేసీఆర్ గారిలో చలనం లేదు ఎంతమంది చచ్చిపోతే నాకేంటి అన్నట్టు దున్నపోతు మీద వానపడనట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు ఎంతమంది చచ్చిపోతే నాకేంటి నా ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఉన్నాయని మురిసిపోతున్నారు కేసీఆర్ గారు ఎంతమంది ఒకరు కాదు ఇద్దరు కాదు సునీల్ నాయక్ అనే అబ్బాయి నా ఆత్మహత్యతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి నోటిఫికేషన్లు జారీ చేయాలి అని సూసైడ్ లెటర్ రాసి మరీ చచ్చిపోయాడు మహేందర్ యాదవ్ అనే అబ్బాయి పాపం తల్లిదండ్రులు నన్ను కూలి నాలి చేసుకొని సంపాదించి నన్ను చదివించారు ఈ రోజుటికి కూడా నేను వాళ్ళని చూసుకోలేకపోతున్నాను ఇక నేను వాళ్ళకు భారం కావడం ఇష్టం లేదు అని బాయిలో దీకి చనిపోయాడు షబ్బీర్ అలీ అనే అబ్బాయి అయితే పాపం ఎదురుగా వచ్చే రైలు కింద పడి నాకు ఉద్యోగం రావడం లేదు అని చచ్చిపోయాడు మనసు ఎంత చచ్చిపోకపోతే ఎంత కృంగిపోకపోతే ఒక మనిషి వచ్చే రైలు కింద పడి చచ్చిపోతాడు ఆలోచన చేయండి ఈ నోటిఫికేషన్లు కనుక కేసీఆర్ గారు ఇచ్చుంటే ఈరోజు వీళ్ళందరూ బ్రతుకుండేవారు ఇవి ప్రభుత్వ హత్యలా లేకపోతే ఆత్మహత్యల ముమ్మాటికి ఈ ప్రభుత్వ హత్యలే యువకులందరినీ మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు ఇంతమందిని హత్య చేసిన హంతకుడు కేసీఆర్ గారు తెలంగాణను ఎందుకు సాధించుకున్నాం మన పిల్లల్ని చంపుకోవడానికే సాధించుకున్నామా ఈ దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నామా బుద్ధుండాలి కదా సిగ్గుండాలే కదా ఉద్యమం అప్పుడు ఏం చెప్పాము ఇప్పుడు ఏం చేస్తున్నాము అని సోయి ఉండాలి కదా ఉద్యమం అప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు చందమామ లాంటి పిల్లలు చచ్చిపోతున్నారు అని ముసలకన్నీళ్ళు కాల్చారు ఇప్పుడు ఏమైంది అదే చందమామ లాంటి పిల్లలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల్లో చచ్చిపోతుంటే కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు కనీసం మన పిల్లల చావులను కూడా ఆపలేని కేసీఆర్ గారు ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా ఈ ముఖ్యమంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత ఈ మంత్రులెందుకు ఈ ఎమ్మెల్యేలెందుకు ఈ యంత్రాంగం ఎందుకు కేసీఆర్ గారు వెంటనే రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఏడేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇంకేదో మీటింగ్లో ఈ కేసీఆర్ గారు చెప్తున్నారు ఇంకొక ఇరవై ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందట ఎందుకుండాలండి మీరు అధికారంలో ఏం చేశారని ఉండాలి మీరు అధికారంలో పాపం యువకుల ఆత్మ బలిదానాల మీద లేకొచ్చారు ఆ యువకులు అడుగుతున్న నోటిఫికేషన్లు ఇవ్వకుండా వాళ్ళను ఆత్మహత్య దారి పట్టిస్తున్నారు మరి మీరు ఇరవై ఏళ్ళు ఇంకా అధికారంలోకి ఉండి ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నారు కేసీఆర్ గారు ఏడేళ్లలో ఏడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మీరు ఇరవై ఏళ్ళు అధికారంలో ఉండి ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోవాలనుకుంటున్నారు ఒకరు కారు ఇద్దరు కాదు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఏడేళ్లల్లో ఇంతమంది చచ్చిపోతే ఇంకా మీకు ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని వేల మందిని చంపాలనుకుంటున్నారు కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారి హయాంలో ఎవరు సంతోషంగా ఉంది ఏ వర్గం సంతోషంగా ఉంది బంగారు తెలంగాణ అని చెప్పారు ఏమైంది అప్పులు తెలంగాణ అయింది చావులు తెలంగాణ అయింది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆర్టీసీ కార్యక్రమం కార్మికులు చచ్చిపోతున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు చచ్చిపోతున్నారు ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదేనా కోరుకున్న తెలంగాణ ఇందుకేనా సాధించుకుంది తెలంగాణ పక్కనే ఉంది పాలమూరు యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఇదా రాష్ట్రంలో విద్యార్థులు అందరూ కలిసి పోరాటం చేసి సాధించుకున్నారు తెలంగాణ లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురు చూస్తే వాళ్ళందరినీ మోసం చేశాడు కేసీఆర్ గారు ఒకరికంటే ఒకరికి న్యాయం చేశారా అనుకుంటే అసలు ఒక అబ్బాయి చెప్తున్నాడు అసలు టెట్టు వేసి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయిందక ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాయలు కాసాయి అని ఈ పాలమూరు యూనివర్సిటీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఘనత ఈ పాలమూరు యూనివర్సిటీ ఇక్కడ ఉంది అంటే ఈరోజు దానికి కారణము రాజశేఖర రెడ్డి గారు కరువు జిల్లా పాలమూరు జిల్లాలో కరువు జిల్లాగా వలసలు జిల్లాగా పేరు తెచ్చుకున్న ఈ జిల్లా విద్యలో కరువు ఉండకూడదు అని పాలమూరు యూనివర్సిటీ పెట్టారు కానీ ఈరోజు పాలమూరు జిల్లాలో పాలమూరు యూనివర్సిటీలో పరిస్థితి ఏమిటి పదమూడు మంది ప్రొఫెసర్లు ఉండాల్సి ఉంటే ఒక్కరు కూడా లేరు దాంట్లో ఇరవై నాలుగు మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాలంటే ఇరవై ఖాళీలే యాభై ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలంటే నలభై ఖాళీలే తొంభై ఐదు మంది బోధన సిబ్బంది ఉండాలి అంటే ఉన్నది కేవలం ఇరవై రెండు మంది ఇక విద్యార్థులు ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి అంటే కాలేజీలకు పోయినా కూడా విద్యార్థులు పాస్ అవ్వకూడదు అని కేసీఆర్ గారి ఉద్దేశమా పాస్ అవ్వకపోతే ఉద్యోగాలు అడగరు కదా అని కేసీఆర్ గారి ఉద్దేశమా ఏమిటి కేసీఆర్ గారి ఉద్దేశం తెలంగాణ వస్తే పాలమూరు జిల్లా వలసలుండవు బొంబాయికి దుబాయ్కి ఇక అన్నాడు కేసీఆర్ గారు ఏం చేశాడు కేసీఆర్ గారు పాలమూరు జిల్లాకి నలభై లక్షల మంది జనాభా ఉన్న ఈ జిల్లాలో ఈ రోజుకి కూడా పది లక్షల మంది పొట్ట చేతును పట్టుకొని వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి ఈ రోజుకు కూడా ఉంది మరి ఏం సాధించినట్టు ఉద్యమం అప్పుడు ఉద్యమం అప్పుడు గ్రూప్ ఫన్ నోటిఫికేషన్లు వస్తే ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన మాట తెలంగాణ వస్తే మన రాష్ట్రంలో మనమే నోటిఫికేషన్ వేసుకోవచ్చు మన ఉద్యోగాలు మనమే భర్తీ చేసుకోవచ్చు అని విద్యార్థులను రెచ్చగొట్టి ఆ రోజు హాల్ టికెట్లు చింపేసేలా చేసి పరీక్షలు రాయకుండా చేశాడు కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు మీరు ఏడేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారా ఒక్కసారంటే ఒక్కసారన్నా గ్రూప్ వన్ నోటిఫికేషన్లు ఇచ్చారా అని మేము సవాలు చేస్తున్నాం కేసీఆర్ గారు అసలు ఏ మొఖం పెట్టుకొని మీరు విద్యార్థులకు సమాధానం చెప్తారండి అసలు వాళ్ళ మీ ముందర నిలబడే ధైర్యమైనా మీకుందా కేసీఆర్ గారు అని అడుగుతున్నాం ఈ కేసీఆర్ గారు కొత్త ఉద్యోగాలు ఇచ్చుడేమో కానీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు యాభై రెండు వేల మందికి ఉద్యోగాలు అకారణంగా పీకేశాడు కేసీఆర్ గారు అంటే యాభై రెండు వేల కుటుంబాలను అకారణంగా రోడ్డున పడేశాడు కేసీఆర్ గారు కానీ ఆయన కుటుంబానికి మాత్రం రాజకీయ నిరుద్యోగం లేకుండా ఎప్పటికప్పుడు ఉద్యోగాలు ఇచ్చుకుంటూనే ఉన్నాడు కేసీఆర్ గారు మన రాష్ట్రంలో డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ గొర్రెలు బర్రెలు ఇస్తారట అవి కాచుకోమని కేసీఆర్ గారు చెప్తున్నారు హమాలి పని చేసుకోమని ఇంకొక మంత్రి చెప్తున్నాడు అంటే పెద్ద పెద్ద చదువులు కష్టపడి చదివిన ఈ పిల్లలేమో గొర్రెలు కాసుకోవాలి కళ్ళు గీసుకోవాలి చేపలు పట్టుకోవాలి హమాలీ పనికి వెళ్ళాలి కేసీఆర్ ఆయన కొడుకు మటుకు రాజ్యం వెళ్ళాలి ఐదో తరగతి కూడా పాస్ అవ్వని వాళ్ళు మాత్రం మంత్రులు కావాలి ఇదేనా కేసీఆర్ గారిచ్చే న్యాయం ఇక్కడ ఉన్నాడు ఒక మంత్రి ఈ మంత్రి పేరేంటమ్మా శ్రీనివాస్ గౌడట ಶ್ರೀನಿವಾಸ್ ಗೌಡ್ ಅನೇಕ ಇಕ್ಕ ಮಂತ್ರಿ ಈನ ದ್ಯಾಸಂತ